నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు న్యూస్ అవరిక. డీటెయిల్స్లోకి వెళితే, ఖమ్మం మున్నేరు ముంపు బాధితులకు హెచ్ఎంటీవీ అండగా నిలిచింది. వరద ఉధృతికి సర్వస్వం కోల్పోయి ఆవేదనలు ఆకలితో అలమటిస్తున్న ముంపు బాధితులకు హెచ్ఎంటీవీ కడుపు నింపింది. ఖమ్మం నగరంలోని దానవాయిగూడెం ప్రాంతంలో ఉన్న ముంపు బాధితులకు వికాస్ తరంగిణి హెచ్ఎంటీవీ ఆధ్వర్యంలో భోజన ప్యాకెట్లు పంపిణీ చేశారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు ఆపదలో ఉన్న వారికి ఆకలి తీర్చేందుకు మేమున్నామంటూ ఖమ్మం జిల్లా హెచ్ఎంటీవీ టీం ముందుకు కదిలింది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు. ఖమ్మంలోని మున్నేరు ముంపు పట్టినటువంటి దానవాయిగూడెం ప్రాంతంలో ప్రజలు పరిస్థితి అయితే అగమ్యగోచరంగా మారింది. తినడానికి కూడా తిండి లేని సిచ్యువేషన్ అయితే వాళ్ళు ఉన్నారు. ప్రస్తుతం వాళ్ళకి హెచ్ఎంటీవీ ఆధ్వర్యంలో వాళ్ళకి కొంత భోజన సదుపాయం అయితే కల్పించడం జరిగింది. దీనికి మనకి కొందరు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక వికాస్ తరంగిణి వారు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, స్పాన్సర్ చేయడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు వాళ్ళు ఉన్నారు. సార్, చెప్పండి, ఎట్లాంటి పరిస్థితి చూశారు? హెచ్ఎంటీవీ కథనాల ద్వారా ఏం తెలిసింది మీకు? హెచ్ఎంటీవీని ఎందుకు సంప్రదించారు? ఈరోజు టీవీ చూడటంలో హెచ్ఎంటీవీ వారు ఇక్కడికి వచ్చి ఇంటర్వ్యూ చేస్తుంటే వాళ్ళు చెప్పారనమాట. దాన్ని అమ్మటే మేము స్పందించి హెచ్ఎంటీవీ వాళ్ళకి ఫోన్ చేసి దానాగూడెంలో మేము స్పాన్సర్ చేస్తామని వికాస్ తరంగిణి వాళ్ళకి ఫోన్ చేయడం వల్ల వాళ్ళు ఒక 200 ప్యాకెట్లు భోజనాలు పంపించి వికాస తరంగిణి ద్వారా ఇక్కడ ఉన్న దానవేగడం వల్ల కొంతమందికి అందజేశాము. ఇంకొంతమంది కావాలంటే వారికి కూడా చేస్తానని చెప్పడం జరిగింది. మీరు చెప్పండి సార్, ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ పరిస్థితి చూసినట్టు? అన్నిటికీ ముందు హెచ్ఎంటీవీ వాళ్ళకి మనకు కృతజ్ఞతలు చెప్పాలండి. ఈ పొజిషన్ కూడా మనం చూపించినందుకు, వాళ్ళందరూ కూడా చూపించినందుకు కూడా, ఈ విధంగా ఇంకా వీళ్ళకి మనం చేసిన ఎంత తక్కువే అండి. అందరూ కూడా ఇప్పుడు ఈ టైంలోనే మనం బయటపడాలి. అందరూ కూడా సాయం చేయాలండి. అందరూ కూడా వచ్చేసి వీళ్ళకి తాగటానికి కానీ ఉండటానికి కూడా ఏమి లేదండి. వీళ్ళ పరిస్థితి ఒక్కసారి మనం టీవీలో చూసాం కాదు, వచ్చి చూస్తే రియల్గా అర్థమైంది. మనం ఏంది, మనం ఇంట్లో ఉన్నామా ఏంటి అని, వాళ్ళ బట్టలు కానీ టీ కానీ టిఫిన్ ఏమి లేవాలంట. ఇలాంటి వల్ల మనం సపోర్ట్ చేయాలి. అందరూ కూడా కరోనా ఎట్లా సపోర్ట్ చేశామో ఆ టైంలో అందరూ కూడా ఈ టైంలో అందరూ రావాల్సిన కోరుకుంటున్నాను. మీరు చెప్పండి, స్థానికులుగా మేము రావడం వల్ల మీకు సహాయం అందేటట్టు చేయటం, ఇంకేమైనా వస్తున్నారా మాలాగా స్వచ్ఛంద సంస్థలుగా వచ్చేవారు? సరే ఉన్నారు, కానీ అందరూ వచ్చినా కూడా ఈ ఏరియాలో ఉంటారు అన్న, లోనకి రావట్లేదు, లోన పక్కకి రావట్లేదు. ఎవరు పైపైన చేసి వెళ్ళిపోతారు ఎవరు వచ్చినా కూడా. మీరు వచ్చారు, ఇప్పుడు మీరు మీ మట్టుకే వచ్చారు, కానీ హెచ్ఎంటీ పొద్దున స్పందించి ఇప్పుడు వచ్చారు. ఎవరు అంత తొందరగా స్పందించలేదు ఎవరిగా. ఇంకా ఇక్కడ పరిస్థితి ఎట్లుంది? ఇప్పుడు చాలా ఘోరంగా ఉంది సార్, తినడానికి కూడా తినలేదు. చాలా వరకు అందరూ చాలా ఇబ్బందిగా పడుతున్నారు. కరెంటు లేదు ఫస్ట్, ఇంకా వాన వచ్చేటట్టు ఇబ్బంది ఉంది. వరద వచ్చేటట్టు ఎవరేం చెప్పట్లేదు. ఇంకా మంది వరద వస్తుందా అంటున్నారు, రాదంటున్నారు. ఇక్కడ పరిస్థితి ఏమో అర్థం కావట్లేదు సార్ ఎవరికి. హెచ్ఎంటీవీ టీ మరియు వికాస్ తరంగిణి గ్రూప్ వారి ఆధ్వర్యంలో దాదాపు 150 వరకు కూడా భోజన సదుపాయం కల్పించాం. మునుముందు కూడా హెచ్ఎంటీవీ ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు తోడుగా ఉంటుంది. అలాగే స్థానిక సంస్థలు కూడా చాలా వరకు కూడా, సేవా సంస్థలు కూడా ముందుకు వస్తున్నాయి. మున్నేరుకు సంబంధించి ముంపు బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఆదుకోవాలని ప్రభుత్వం కూడా కోరుతున్న నేపథ్యంలో అందరూ కూడా సేవా కార్యక్రమాలు అయితే చేస్తున్నారు. కానీ ఎంత చేసినా కూడా వాళ్ళ ప్రస్తుతం అంధకారంలో ఉన్నారు. ఎటువంటి ఫెసిలిటీస్ లేవు, ఇల్లులన్నీ కూడా అస్తవ్యస్తంగా మారినాయి. వాళ్ళ పరిస్థితి అయితే అగమ్యగోచరంగా ఉంది. ప్రభుత్వం కూడా తక్షణంగా వాళ్ళకి ఇంకా సదుపాయాలనే కల్పించాలని వాళ్ళంతా కూడా కోరుతున్న పరిస్థితి కనబడుతుంది. బుడమేరు ఉధృతి తగ్గినా విజయవాడను వరద వీడలేదు. కొన్ని కాలనీల్లో వరద క్రమంగా తక్కువముఖం పడుతున్నప్పటికీ పూర్తి మొత్తంలో వరద క్లియర్ కాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరో 2 రోజుల్లో వరద తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు బుడమేరు ఉధృతి కారణంగా బెజవాడ పరిసర గ్రామాలను వరద చుట్టుముట్టింది. జనం ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. ముంపు గ్రామాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేయగా డ్రోన్లు, హెలికాప్టర్ల ద్వారా ఆహారం అందిస్తున్నారు. బుడమేరు ఉధృతి తగ్గినా విజయవాడను వరద వీడలేదు. కొన్ని కాలనీల్లో వరద క్రమంగా తగ్గుముఖం పడుతున్నప్పటికీ పూర్తి మొత్తంలో వరద క్లియర్ కాకపోవడంతో ప్రజలు ఇప్పటికీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరో 2 రోజుల్లో వరద తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు బుడమేరు ఉధృతి కారణంగా బెజవాడ పరిసర గ్రామాలను వరద చుట్టుముట్టింది. జనం ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. ముంపు గ్రామాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేయగా డ్రోన్లు, హెలికాప్టర్ల ద్వారా ఆహారం అందిస్తున్నారు. ఇక బుడమేరులో ప్రస్తుత పరిస్థితిని మనకు కాంతి లైవ్లో అందిస్తారు. కాంతి, చూస్తున్నాం, బుడమేరు ఊరిని ఏరిని ఏకం చేసింది. మొత్తంగా కొంత వరద తగ్గుముఖం పడుతుందన్నప్పటికీ మనం విజువల్స్లో చూస్తున్నాం, ఎక్కడ కూడా వరద ఉధృతి అంతగా తగ్గినట్టు లేదు. సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయి? మొత్తంగా ఈ వరద ఎప్పటి వరకు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది? ఫుల్ డీటెయిల్స్ ఏంటి కాంతి?
వంశీ, వరద పరిస్థితులు ఇంకా కూడా విజయవాడను వదలలేదనే చెప్పాలి. విజయవాడలో జల దిగ్బంధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఏదైతే బుడమేరు కట్ట తెగిపోయి ఊర్లోకి నీళ్లు రావడం అనేది ఏదైతే ఉందో, లక్షల క్యూసెక్ల నీరు ఈ ఊర్లోకి చేరిపోవడంతో ఒక్కసారిగా కొన్ని లక్షల కుటుంబాలు జల దిగ్బంధంలో ఉండిపోయాయి. ప్రస్తుతం విజయవాడలో పరిస్థితి ఇంకా సద్దుమనగలేదనే చెప్పాలి. నీళ్లు, పలు కాలనీలు ఇంకా నీటిలోనే చిక్కుకుని ఉన్న పరిస్థితి ఉంది. అటు భవానీపురం, సితారా సెంటర్, అలాగే సింగ్ నగర్, ఏదైతే నున్న ఇటువంటి ప్రాంతాలు, పాయకాపురం ప్రాంతాలు అన్నీ కూడా ఇంకా కూడా జల దిగ్బంధంలోనే ఉన్నాయి. ఎక్కడైతే సహాయక చర్యలు ఉన్నాయో సహాయక చర్యలు అందడం లేదు. ప్రజలంతా కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పి హెచ్ఎంటీవీ వరుస కథనాలను నిన్నంతా కూడా ప్రచారం చేయడంతో ఆ ప్రసారంలోకి దానికి భాగంగానే ఈ సహాయక చర్యలు అనేవి కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ వరద ముంపు ప్రాంతం ఏదైతే ఉందో ముంపు ప్రాంతం నుంచి ప్రజలకు ఇళ్ల వద్దకే సహాయక చర్యలు ఖచ్చితంగా అందాల్సిన అవసరం ఉంది అని చెప్పి సీఎం ఆదేశాలు జారీ చేయడంతో ప్రతి డివిజన్కి కూడా ప్రత్యేకంగా అధికారులు సహాయక చర్యలు చేపట్టడంలో ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. వారికి కావలసినటువంటి బ్రెడ్, పాలు, అలాగే మంచినీరు, క్యాండిల్స్ ఇవన్నీ కూడా కొన్ని చోట్ల ఇంకా కరెంటు అనేది పునరుద్ధరణ కాలేదు. ఈ నేపథ్యంలో కరెంటు కూడా పునరుద్ధరించడానికి కోసం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ప్రతి జిల్లా నుంచి కూడా అధికారులను ఇక్కడికి పిలిపించారు. విజయవాడలో ఈరోజు సాయంత్రానికి దాదాపు సగం ఎక్కడైతే వరద ముంపు ప్రాంతాలలో ప్రజలు కరెంటు లేక ఇబ్బందులు పడుతున్నారో వారి సమాచారం తెలియక, కరెంటు లేకపోవడంతో వారి సమాచారం బయట ఊర్లలో ఉన్న వారి తల్లిదండ్రులు ఎలా ఉన్నారో తెలియదు, వారి పిల్లలు ఎలా ఉన్నారో తెలియలేని పరిస్థితి, మొబైల్స్ స్విచ్ ఆఫ్ అయిపోవడంతో ఒక్కసారిగా అంతా కూడా ఒక ఆందోళన పరిస్థితులు అయితే కొనసాగాయి. అయితే ఈరోజు కొంతమేర ఒక పవర్ అనేది కూడా తిరిగి రావడంతో కొంత ఉపశమనం లభించిందని చెప్పచ్చు. అయితే మిగిలిన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో మరొక 2 రోజుల పాటు వరదలోనే ఉండాల్సిన పరిస్థితి ఇంకా ఉంది. అయితే అక్కడ ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి పనులను పునరుద్ధరించే పనిలో ప్రస్తుతం ఉన్నప్పటికీ కూడా ప్రజలు ఎవరు కూడా పానిక్ అవ్వద్దు, అన్ని సిచ్యువేషన్స్ కూడా మామూలు అయ్యే పరిస్థితి వచ్చింది అని చెప్పి ఒక ధైర్యం చెప్పే ప్రయత్నం అయితే ప్రజాప్రతినిధులు అధికారులు చేస్తూ ఉన్నారు. అయితే కొంత ఇంకా కూడా నున్న పరిసర ప్రాంతాల్లో లోపలికి సహాయక చర్యలు అందలేదని చెప్పి బయటకి ఎవరైతే వారి లగేజ్తో అంటే కట్టు బట్టలు తీసుకుని బయటకు ఇల్లును వదిలేసి వచ్చేస్తున్న పరిస్థితే ఇంకా మనం చూస్తున్నాము. అయితే మరొక 2 రోజులు ఈ వరద ఉధృతి అంతా తగ్గడానికి పట్టే అవకాశం ఉంటుంది వంశీ. థ్యాంక్ యూ కాంతి. బుడమేరు నీటి ప్రవాహం తగ్గడంతో సింగ్ నగర్ వాసులు బయటకు వస్తున్నారు. 4 రోజులుగా నీటిలోనే చిక్కుకున్న అందరూ బయటకు వచ్చి నిత్యావసరాలు కొనుక్కొని వెళ్తున్నారు. ప్రభుత్వం కూడా ఆహారం అందిస్తోందని, వరద నీరు ఒక్కసారిగా రావడంతో భయాందోళనకు గురయ్యామని సింగ్ నగర్ ప్రజలు తమ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం వరద నీరు తగ్గిందని, తరువాత ఎటువంటి వ్యాధులు ప్రబలకుండా వైద్య సేవలు అందించాలని అంటున్నారు అక్కడి స్థానికులు. ప్రభుత్వం విరాళాలు సేకరిస్తోందని, మాకు అందేలా అవి వాటిని చూడాలని సింగ్ నగర్ ప్రజలు కోరుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. గత 4 రోజులుగా విజయవాడ పూర్తిగా వరద దిగ్బంధంలో అయితే ఉంది. అయితే ఇప్పుడు మనం ప్రస్తుతం బుడమేరు కాలువ పొంగిన పక్కన ఉన్న సింగ్ నగర్ లో అయితే ఉన్నాము. చూడొచ్చు, సుమారు ఒక అంతస్తు పైన మినిమం 14 అడుగులకు పైకంటే కూడా పూర్తిగా నీరు జల దిగ్బంధంలో ఉన్నది. ఇప్పుడు సుమారు నిన్న ఒక్క రోజున 5 అడుగులు తగ్గి మోకాళ్ళలోతికి అయితే నీరు ప్రవాహం అయితే ప్రస్తుతానికి వచ్చింది. ఇక్కడ లోపల నుంచి కూడా ఇంకా చాలా మంది వరదల్లో అయితే ఇరుక్కుపోయారు. వీరందరినీ కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ప్రత్యేకంగా పడవల్లో అయితే తీసుకొస్తున్నాయి. మరోపక్క చూసుకుంటే రాగలిగిన వారంతా కూడా గత మూడు రోజుల నుంచి కూడా పూర్తిగా జల దిగ్బంధంలో ఉండిపోయిన వారందరూ కూడా పూర్తిగా బయటకు వస్తూ వారికి కావాల్సిన నిత్యావసరాలు అయితే లోపలికి తీసుకెళ్తున్నారు. మరోపక్క ప్రభుత్వం కూడా వారికి కావాల్సిన ఆహార పదార్థాలు ఇవన్నీ కూడా లోపలికి సప్లై చేసే విధంగా అయితే పూర్తిగా చర్యలు తీసుకుంటోంది. మరోపక్క శానిటరీ వర్కర్స్ కూడా వారి బాధ్యత ప్రకారం వారు పూర్తిగా అయితే ఈ లోపల ఉన్న చెత్త చెదారణ అంతా అయితే క్లీన్ చేసే పనిలో అయితే పడ్డారు. పూర్తిగా పోలీసులు కూడా ఎప్పటికప్పుడు వారు పూర్తిగా అయితే పర్యవేక్షిస్తూ ఈ లోపల ఉన్న ముంపు గురైన మొత్తం ప్రాంతాలన్నింటినీ కూడా వారందరూ ఎప్పటికప్పుడు సురక్షితంగా అయితే చూసుకుంటున్నారు. పక్కన ఆటోలు, కార్లు మొత్తం అయితే పూర్తిగా జలమయంలో అయితే మునిగిపోయి మనం చూసుకోవచ్చు. బండిని అయితే ప్రత్యేకంగా చూసుకొస్తున్నారు సార్. 2 రోజుల నుంచి లోపల ఉండిపోయారు. ప్రస్తుతం అయితే ఇప్పుడు పరిస్థితి 1వ తారీఖు నుంచి బండి నీళ్ళను మునిగిపోయింది అండి. ఇది బాగా చూపించుకొని తీసుకెళ్తాను. అది లోపల ఉన్న వాళ్ళందరికీ అన్ని ఆహార పదార్థాలు అన్ని దొరుకుతున్నాయి సార్. తర్వాత గురించి ఆలోచించండి సార్. తర్వాత విరాళాలు వస్తున్నాయి గవర్నమెంట్. తర్వాత ఏమైనా ఏది రోగాలు రాకుండా చనిపోయిన వాళ్ళు ఎవరో ఏంటో మొత్తం చూసి
దాని తర్వాత ప్రజలకు ఏం చేయాలో అవి చేయండి. బళ్ళు కూడా ఆగిపోయి ఉన్నాయి, బళ్ళు కూడా పోయినాయి. రేపు నుంచి ఏమీ ఉండవు పరిస్థితి, రేపు ఎల్లుండో తగ్గింది. తర్వాత పరిస్థితి ఏంటి అంటే మానవుడు సైకిల్ కూడా ఉందండి, అది కూడా లాస్ అండి. అది కూడా ఇప్పుడు అడ్డకి తీసుకొని పూరీలు ఉంటారు, ఆ పూరీలు పడిపోతున్నాను నేను. అసలు ఉండడానికి తిన్నాను పాపం, ఇది ఇది చాలా ఇబ్బంది పడతాయి, టఫ్ అయిపోతారు. ఇప్పుడు మనం అంటే ఎక్కడో తిరిగేస్తున్నాం, చిన్నపిల్లలు వృద్ధులు వీళ్ళు ఉన్నారంటే చెప్పుకోలేక ఉండలేక పాపం దానిగా పెట్టి చచ్చిపోతున్నారు కూడా. రెండు రోజుల గురించి కాకుండా తర్వాత శాశ్వత పరిష్కారం చేయాలని చెప్పి గవర్నమెంట్ మనం కోరుతున్నాం. సో ఇప్పుడు చెప్తున్నారు ఇక్కడ వరద నీరు అయితే పూర్తిగా తగ్గుముఖం అయితే పట్టింది, లోపల ఇరుకుపోయిన వాహనాలు కానీ అవన్నీ కూడా మెల్లమెల్లగా అయితే బయటకు తీసుకొస్తున్నాము. గవర్నమెంట్ అయితే ఇంకో రెండు రోజులు అయితే పూర్తిగా వరద అయితే తగ్గిపోతుంది, ప్రభుత్వం కూడా దాని తర్వాత చర్యలు అయితే కొంచెం పూర్తిగా చర్యలు తీసుకుని ఖచ్చితంగా ఆదుకోవాలి. ఎందుకంటే పైనుంచి కూడా విరాళాలు సేకరిస్తున్నారు కాబట్టి ఈ మొత్తం ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నింటినీ కూడా వరద ముంపు గురై ఏవైతే ప్రాంతాలు గురయ్యాయో వాటిలన్నింటినీ కూడా పూర్తిగా అయితే వారందరికీ కూడా సహాయం చేసి వారిని ఆదుకోవాలని చెప్పేసి ఇక్కడ వరద బాధ్యులు అయితే కోరుకున్నారు. సార్ ఎన్ని రోజులు అయిందండి మీరు లోపల ఉండి? గురు నాలుగు రోజులు అవుతుంది సార్. నాలుగు నుంచి ఇప్పుడే బయటకు వస్తున్నారా? బయటకు వెళ్ళిపోతున్నా, వస్తున్నాం. అంటే మీ ఫ్యామిలీ మొత్తం లోపలే ఉన్నారా? లోపలే ఉన్నారు. వారికి ఆహారం అన్నీ అందుతున్నాయా? మొత్తం ఇస్తున్నారు. మొత్తం అంతా చెప్తున్నారు. ప్రస్తుతం అయితే గత నాలుగు రోజుల నుంచి వరద ముంపు గురైనప్పటికీ వారికి కావాల్సిన అవసరాలు అయితే ప్రభుత్వం అయితే పూర్తిగా సహకారం అందిస్తోందని సింగనగర్ ప్రజలు అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ ప్రస్తుత పరిస్థితి. కెమెరా శ్రేష్ఠ, పవన్, హెచ్ఎండివి, సింగనగర్ నుంచి. నిజామాబాద్ జిల్లాలో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎగువన మహారాష్ట్రలో భారీ వర్షాలు పడి అక్కడి ప్రాజెక్టులు గేట్లు తెరుచుకోవడంతో వరద పోటెత్తుతుంది. కందుకుర్తి త్రివేణి సంగమం వద్ద లోలెవల్ బ్రిడ్జిని తాకుతూ గోదావరి ప్రవహిస్తోంది. మంజీరా, హరిద్రా నదులు నీటి ప్రవాహం కూడా తోడైంది. దీంతో తెలంగాణ మహారాష్ట అంతరాష్ట్ర వంతెనను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. దీంతో తెలంగాణ మహారాష్ట మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వరద ఉధృతి పెరగడంతో సమీప గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు అధికారులు. ప్రమాద స్థాయిలో ప్రవహిస్తున్న గోదావరి ఉధృతి గంటకు పెరుగుతోంది. త్రివేణి సంగమం కందకుర్తి వద్ద గోదావరి ఉధృతిపై ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి భూపతి అందిస్తారు. భారీ వర్షాల నేపథ్యంలో త్రివేణి సంగమం ఉప్పొంగి ప్రవహిస్తుంది. నిజామాబాద్ జిల్లా రేంజల్ మండలం కందకుర్తి వద్ద ప్రస్తుతం ఉన్నాము. ఇక్కడ త్రివేణి సంగమం ఉధృతంగా ప్రవహిస్తున్న పరిస్థితి నెలకొంది. ఎగువ నుంచి గోదావరితో పాటు హరిద్ర, మంజిర మూడు నదుల కలయిక ఈ త్రివేణి సంగమం స్థలంలో ఉన్నాము. ఇక్కడ ఉధృతంగా మూడు నదులు ప్రవహిస్తున్న పరిస్థితి చూస్తున్నాం. విజువల్స్లో చూడవచ్చు, ఎగిసిన అలలతో ఉవ్వెత్తున ఎగిసిపడుతుండూ వస్తున్న పరిస్థితి చూస్తున్న పరిస్థితి నెలకొంది. ఎగువన మహారాష్ట్రలోని విష్ణుపురి, గైక్వాడ్, బాబ్లీ, బాలేగావ్ ప్రాజెక్టుల నుంచి భారీగా వరద నీరు పోటెత్తుతున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు సింగూరు, అదేవిధంగా నిజాం సాగర్ నుంచి భారీగా మంజీరా వరద కొనసాగుతుంది. హరిద్రా నది కూడా ఈ కలయిక వద్ద ఉప్పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ మహారాష్ట్ర తెలంగాణ అంతరాష్ట్ర సరిహద్దు ఇక్కడ ఉంది. ఈ సరిహద్దు వద్ద లోలెవల్ వంతెనకు తాకుతూ నీరు ప్రవహిస్తున్న పరిస్థితి నెలకొంది. ఇక్కడ భారీ ఎత్తున వరద కొనసాగుతుంది. ప్రస్తుతం ఈ వరద నీరు పూర్తిగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద చేరుకుంటున్న పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా 250,000 క్యూసెక్లు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న పరిస్థితి నెలకొంది. ఇక్కడ మనతో మాట్లాడేందుకు రెంజల్ తహసీల్దార్ ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, పరిస్థితి ఎట్లా ఉంది? మనకి నిన్న రాత్రి నుంచి ఫ్లడ్ వస్తున్నట్టు తెలిసింది. మనకి విష్ణుపురి ప్రాజెక్టు నుంచి ఈ యొక్క వరద ఉధృతి అనేది పెరిగింది. రాత్రి నుంచి క్రమంగా పెరుగుతూ ఇప్పుడు కూడా ఇంకొంచెం ఫ్లోట్ అనేది ఎక్కువగా పెరగడం జరిగింది. ట్రాన్స్పోర్టేషన్ అనేది కూడా మేము పాక్షికంగా 3 రోజుల క్రితం నుంచే మేము దీనిని నిలిపివేయడం జరిగింది. ఎవరిని కూడా ఈ బ్రిడ్జ్ పైకి కూడా అనుమతించడానికి వీలు పడట్లేదు. ఈ పరిస్థితి ఇక్కడ కందకుర్తి త్రివేణి సంగమం వద్ద భారీగా ఇన్ఫ్లో కొనసాగుతుంది. ఇక్కడ భారీ వరద ప్రవాహం నెలకొంది. అయితే 2 రాష్ట్రాలకు రాకపోకలను అధికారులు నిలిపివేశారు. మరోవైపు కందకుర్తి శివాలయం కూడా నీట మునిగిన పరిస్థితి నెలకొంది. అయితే అధికారులు ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ వరద అంచనా వేస్తున్నారు. మూడు నదుల కలయిక అయిన కందకుర్తి త్రివేణి సంగమం వద్ద ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నట్లు రెవెన్యూ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ కళ్యాణ్తో భూపతి, HMTV, త్రివేణి సంగమం. వరద బాధితులకు విరాళాలు ఇచ్చేందుకు టాలీవుడ్ కదిలింది. సినీ నటుడు మహేష్ బాబు 1 కోటి రూపాయలు విరాళం ప్రకటించారు. తెలుగు రాష్ట్రాలకు 50 లక్షల చొప్పున విరాళం ఇచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సత్యనారాయణపురంలో భారీగా కురిసిన వర్షాల కారణంగా ఇల్లందులపాడు చెరువు అలుగుపారుతుంది. అలుగు ఉధృతితో రహదారిపై నుంచి వరద నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. వరద నీటి పక్కనే ట్రాన్స్ఫార్మర్ ఉండడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతోందోనని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 4 రోజుల నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న కారణాల వల్ల ఇల్లందులపాడు చెరువు అలుగు ఎక్కువైపోయింది. ఎక్కువైపోయినటికి అధికారులు కూడా స్పందించి ముందు చేశారు.
కానీ నైట్ నుంచి మళ్ళీ ఉద్రిక్తత ఎక్కువైపోయింది. అలుగు బాగా ఉద్రిక్తతతో పడుతుంది. దాని కారణంగా ఇక్కడ సత్యనారాయణపురం పోయి వెళ్లే దారి రహదారికి నాగర్ కర్నూలు జిల్లా బోయలపల్లి గ్రామంలో భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు, నీట మునిగిన పంట పొలాలను మంత్రి జూపల్లి కృష్ణారావు పరిశీలించారు. భారీ వర్షాలకు పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని మంత్రి అన్నారు. దెబ్బతిన్న వంతెనలు, రోడ్లను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న సంక్షిప్త వార్తలను ఇప్పుడు టీఎస్ ఎక్స్ప్రెస్ లో చూద్దాం. నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలో భారీ వర్షాల కారణంగా పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మహారాష్ట్ర నుండి వరద నీరు పోటెత్తడంతో గోదావరి నీరు వెనక్కి రావడం జరిగింది. బాసర్లోని ఓని, కౌటా, సాలాపూర్, సురెల్లి, కిరుగుల్ గ్రామాలను కలిపి బ్రిడ్జ్ పూర్తిగా మునిగిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. వాగు పరిసరాల్లో ఉన్న పంట పొలాలు పూర్తిగా నీట మునిగిపోయాయి. ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలకు నష్టపోయిన రైతులకు పరిహారం అందే విధంగా కృషి చేస్తానని ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు. పెనుగొంగ నది బ్యాక్ వాటర్ వల్ల బేలా మండలంలోని పలు గ్రామాలు నీట మునిగిన పంట చేనులను పరిశీలించారు. పంటల పరిస్థితి గురించి రైతులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. నష్టపోయిన రైతులకు సరిపడా పరిహారం ఇవ్వాలని మంత్రి శ్రీధర్బాబును కోరడం జరిగిందని తెలిపారు. సంగారెడ్డి జిల్లా న్యాలకల్ మండలం డప్పూర్లో ఫార్మాసిటీని వ్యతిరేకిస్తూ స్థానికులు ఆందోళన చేపట్టారు. భూసేకరణ నిలిపివేయాలని పంచాయతీ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఫార్మాసిటీ భూసేకరణ ఆపకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మహబూబాబాద్ జిల్లా సీరోల్ మండలం బీల్యానాయక్ తండా గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. తమ గ్రామంలో పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శిని తొలగించాలని డిమాండ్ చేశారు. గ్రామ కార్యదర్శి 15 రోజులుగా గ్రామానికి రావడం లేదని, గ్రామ సమస్యలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మహబూబాబాద్ జిల్లా ఇంటికెన్న రైల్వే స్టేషన్ శివారులో వర్షానికి కంకర కొట్టుకుపోయి పట్టాలు గాల్లో తేలియాడాయి. రైల్వేశాఖ సిబ్బంది వెంటనే అప్రమత్తం కావడంతో భారీ ప్రమాదం తప్పింది. రైల్వేశాఖ సిబ్బంది 4 రోజులుగా రైలు పట్టాల మరమ్మతు పనులు పూర్తి చేసి ట్రయల్ రన్ నిర్వహించారు. ట్రయల్ రన్లు విజయవంతం కావడంతో రైల్వే సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఇవి ఇప్పటివరకు ఉన్న న్యూస్ అవర్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.